హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి శ్రీకృష్ణ వారి కొలువులో తెనాలి రామలింగుడు అనే ఒక మహాకవి ఉండేవాడు అతడు ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలిగేవాడు రాజును సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందాడు నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగుడి ఇంటిని దోచుకోవాలని ఒక పెద్ద పథకం వేసి రామలింగుడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉంటారు రామలింగుడికి భోజనం వేలయ్యింది చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళి అనుకోకుండా అరటి చెట్ల వైపు చూస్తాడు చీకట్లో దాగిన దొంగల్ని గమనించి రామలింగుడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా ఏమేవో ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణ్యాలు ఇంట్లో ఉంచకూడదు వాటిని ఒక గోను మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అని అంటాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగుడు ఉపాయం ఫలించింది ఇంటి లోపలికి పోయి రామలింగుడు కొంతసేపటి తర్వాత ఒక మూటను తెచ్చి బావిలో పడేస్తాడు ఆ మూటను బావిలో వేయడం దొంగలు చూస్తారు వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషిస్తారు అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిద్రపోయారు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా వల్ల నగలు మూట దొరకలేదు కొంత నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్తాడు సరేనని చెద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోస్తారు దొంగలు నీరు తోడిపోయడం రామలింగడ కంట పడుతుంది ఇదే మంచి సమయంగా భావించి చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేస్తాడు వంతులు వారీగా దొంగలు బావిలో నీరు తోడుతారు ఎంత తోడినా బావిలో నీరు తరగదు కానీ అరటి చెట్లకి నీరు బాగా పారుతుంది తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడుపోశారు చివరకు వారికి ఒక మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా మూట ముడి విప్పారు అందులో నగలకు బదులు రాళ్ళుంటాయి దొంగలకి నోట మాట రాలేదు రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకొని సిగ్గుతో తల వంచుకొని దొంగలు పారిపోయారు ఇంతకాలం తమను మించిన వారే లేరని ఆ దొంగలు విడిసిపడేవారు ఎంతో మందిని దోచుకోగలిగారు కానీ రామలింగుడు ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగుడు తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవిస్తాడు అసలు ఈ కథలోని నీతి ఏంటంటే ఎంతటి అపాయాన్నైనా తమ ఉపాయంతో జయించవచ్చు